కరోనా విపత్తుతో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల ఆకలి తీర్చేందుకు గూడూరు శివరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీవీ5 సంయుక్తంగా నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ఈ సేవా కార్యక్రమం బుధవారం కూడా కొనసాగింది. జూబ్లీహిల్స్ పరిధిలోని దుర్గా భవానీ బస్తీలో నిరుపేద కుటుంబాలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందించారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ఈ ఉచిత సరుకుల పంపిణీ లాక్డౌన్ ముగిసే వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్, ట్రస్ట్ నిర్వాహకులు గూడూరు పునీత్, కోటేశ్వరరావు, టీవీ5 సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు శివరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీవీ5 చేస్తున్న సేవలను ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ కొనియాడారు. ఈరోజు దుర్గా భవానీ నగర్ రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్లో గూడూరు శివరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీవీ5 ఆధ్వర్యంలో ఈ బస్తీలో సుమారు 150 మంది కుటుంబ పేదలకు రైస్ అండ్ పప్పు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా శివరామకృష్ణ గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో టీవీ5 ఆధ్వర్యంలో సుమారు 150 మందికి నిన్న జూబ్లీహిల్స్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. వారి సేవలు చాలా అమోఘమైన సేవలు. ఈ కష్టకాలంలో పేద ప్రజల కష్టాలని వారు గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళను ఊరట కలిగిస్తున్నారు. ఇది చాలా గొప్ప సేవ ఇది. అండ్ మన ఏరియాలో కాబట్టి మా జూరిస్డిక్షన్లో నేను కూడా ఇది మంచి కార్యక్రమం అని చెప్పి ఐ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వారిని అడిగినప్పుడు చెప్పారు ఈ ప్రోగ్రాము నెక్స్ట్ ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా అన్ని ఏరియాస్లో పేదలకి ఈ విధంగా వాళ్ళు రోజుకి అన్ని కాలనీస్లో కొన్ని ఒక్కొక్క కాలనీ చొప్పున సేవ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తారని చెప్పి చెప్పారు. అండ్ వారికి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. యా మా గూడూరు శివరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీవీ5 సంయుక్తంగా మేము ఈ కార్యక్రమం ఈ పర్టికులర్గా పేదవారికి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో టైంలో వీళ్ళకి ఫుడ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు ప్రతిరోజు ఒక్కొక్క బస్తీని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు మినిమం 150 నుంచి 200 మంది ఫ్యామిలీస్కి మేము ఈ రకంగా 5 కేజీస్ రైస్, 1 కేజీ కందిపప్పు రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పి మేము డెసిషన్ తీసుకున్నాము. 14వ తారీఖు వరకు ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ ప్రకారం రెగ్యులర్గా మేము ఈ కార్యక్రమము రోజు ఏదో ఒక బస్తీని సెలెక్ట్ చేసి చేస్తాము. సో ఈ కార్యక్రమం కోసం నేను పర్టికులర్గా డీసీపీ ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారి సహాయంతో మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడంతా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయించారు. నేను ప్రత్యేకంగా చౌహాన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, పేదలకు ఈ కరోనా కష్టకాలంలో పేదలకు ఆదుకుంటున్నందుకు వచ్చి మా బస్తీకి చాలామంది పేదలకి ఈ పప్పు బియ్యం 5 కిలోలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.